శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలోని పైనాపురం నేలటూరు పిడతపోలూరు గ్రామాలలో విద్యాశాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ పెనమలూరు శాసనసభ్యులు కొలుసు ప్రార్థసారథి పాణ్యం శాసనసభ్యులు కటసాని రాంభూపాల్ రెడ్డి గారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రాణిగుర్తి మీద ఓట్లు వేసి గెలిపించండి అని కోరడానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అవకాశం ఈ విధంగా నాకు దేవుడిచ్చిన వరప్రసాదం అని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ తెలుసు ఈరోజు మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం. ఏప్రిల్ 17 తారీఖున తిరుపతి పార్లమెంటుకు జరగబోతున్న ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జనహృదయ నేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచి ఆశీర్వదించి మన దగ్గరికి పంపించినటువంటి అభ్యర్థిగా సోదరులు డాక్టర్ గురుమూర్తి బరిలో ఉన్నారనే సంగతి, వారికి సంబంధించి మరి ఈరోజు ఓటును అభ్యర్థించడానికి మీ యొక్క అమూల్యమైన ఓటును అందించడానికి ఈరోజు మనందరి తరఫున గురుమూర్తి గారి తరఫున మరి పార్టీ తరఫున ఈరోజు మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఈ సాయంకాల సమయంలో అందరూ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములందరూ కూడా మాకు ఒక ఘన స్వాగతాన్ని ఇవ్వడం నిజంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్లు కాదు, మేము ఏ కార్యక్రమం అయినా కూడా ఎంతో ఆనందంతో సంబరంగా ఒక పండుగలాగా చేసుకుంటామని దానికి నిదర్శనం అని చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఆ ఘన స్వాగతానికి చేతులు జోడించి సవినయంగా మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొత్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సొత్తు. ఎందుకంటే గత ప్రభుత్వాలు కేవలం బడుగు బలహీన వర్గాల వారిని, అణగారిన వర్గాల వారిని, దళిత వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చూడటం జరిగింది. ఓట్ల కోసం వచ్చి అప్పుడేదో వాళ్ళకేదో వాగ్దానాలు ఇచ్చి మళ్ళా తర్వాత ఎలక్షన్లప్పుడు కనపడే పరిస్థితి మనం చూసాం. ఇవట్ల కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల పరిపాలనలో మనకందరికీ రుచి చూపించారు. అందరికీ రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, యువత కానీ,